హ్యాట్రిక్ కాంబినేషన్ అల్లు అర్జున్ పూజా హెడ్డే రెడీ అయ్యారంటే అవునని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు తెలుగు సినిమాలలో ప్రస్తుతం ఒక హీరో హీరోయిన్ ఒక సినిమాలో కలిసి నటిస్తే గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు కానీ అల్లు అర్జున్ పూజా హెడ్డే మాత్రం తొలిసారి దువ్వాడ జగన్నాథన్ సినిమాలో కలిసి నటించారు దిల్ రాజు నిర్మాణంలో హరిశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చిన కలెక్షన్ పరంగా భారీ కలెక్షన్లు రాబట్టింది ఈ సినిమాలో పూజా హెడ్డే బికినీలో దర్శనమిచ్చి అభిమానులను కనువిందు చేసింది అంతేకాదు ఈ సినిమా విజయంతో పూజా హెడ్డే అందాలు కే రోల్ పోషించాయి ఆ తర్వాత వీరిద్దరూ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అలా వైకుంఠపురంలో సినిమాలు జోడీగా నటించారు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది సంక్రాంతి సందర్భంగా వచ్చిన సరిలేరు వరకు గట్టి పోటీయే ఇచ్చింది అంతేకాదు ఈ సినిమాలోని పాటలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి ముఖ్యంగా బుట్టబొమ్మ పాట హైలైట్ గా నిలిచింది అంతేకాదు తెలుగులో ఆరు వందల అరవై ఎనిమిది మిలియన్ల వీసుతో దూసుకుపోతుంది తెలుగులో ఈ రేంజ్ లో వీసు దక్కించుకున్న తొలి పాటగారి టు క్రియేట్ చేసింది అంతేకాదు దరిదాపులో కూడా ఎటువంటి ఇట్లాంటి వ్యూస్లో ఏ తెలుగు సినిమా లేదని చెప్పుకోవచ్చు ఈ సినిమా తర్వాత మరోసారి ఐకాన్ మూవీ కోసం వీరిద్దరు జోడీగా కనువిందు చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి గతంలో ఐకాన్ సినిమా అనౌన్స్మెంట్ చేసినప్పుడు కథానాయికిగా పూజా హెడ్డే పేరు పరిశీలించారు తాజాగా పూజానే ఈ సినిమాలో అల్లు అర్జున్కు జోడీగా కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం ఐకాన్ మూవీకి దర్శకత్వం వహిస్తున్న శ్రీరామ్ వేణు వస్తే ఈయన రీసెంట్గానే స్టార్ పవన్ తో వకీల్ సబ్ సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నాడు ఇప్పుడు అల్లు అర్జున్తో ప్రకటించిన ఐకాన్ సినిమాను త్వరలో పట్టాలెక్కించాలని ప్లాన్లో ఉన్నాడు దర్శకుడు ఐకాన్తో అల్లు అర్జున్ తొలిసారి దీపాత్ర అభినయంతో పాటు అంతుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం ఇంకా అల్లు అర్జున్ ఈ చిత్రాన్ని పుష్ప సినిమాలో రెండో భాగం తర్వాతే చేయనున్నాడని తెలుస్తుంది ఇంకా అల్లు అర్జున్ గురించి చెప్పాలంటే చిరంజీవి పుట్టినరోజు వేడుకలలో మెగా బ్రదర్స్ పవన్ కళ్యాణ్ నాగబాబు రామ్ చరణ్ అందరూ పాల్గొన్నారు అంతేకాదు మెగా కార్యక్రమంలో బన్నీ కనిపించకపోవడంతో కొందరు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అయితే అల్లు అర్జున్ పుష్ప షూటింగ్లో బిజీగా ఉండడం వల్లనే మెగాస్టార్ బర్త్డే సెలబ్రేషన్కు వెళ్ళలేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు ఆదివారం ఉదయాన్నే చిరుకు స్వయంగా విషేష్ అందించి షూటింగ్కి వెళ్లారని అంటున్నారు అదే నిజమైతే బన్నీ భార్య స్నేహారెడ్డి అయినా ఈ వేడుకల్లో కనిపించాలి కదా అని ప్రశ్నిస్తున్నారు ఏది ఏమైనా మెగా కార్యక్రమంలో అల్లు అర్జున్ లేకపోవడం వెలితిగానే అనిపిస్తుందని అభిమానులు అంటున్నారు చిరు పవన్ చరణ్లతో పాటు బన్నీ కూడా ఇలాంటి ఫ్రేమ్లో ఉంటే చాలా బాగుండేదని చెప్పుకొస్తున్నారు